యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం అండి. మీ పద్మావళి స్వాగతం చెబుతూ ఈరోజు మీ ముందుకి కొన్నేమో పైపింగ్ వేసిన కాటన్ శారీస్, కొన్నేమో కోటా శారీస్, కొన్ని సూపర్ నెట్లు, ఈ మూడు చీరలతో ఈ మూడు రకాల ఐటమ్ చూపించాలని మీ ముందుకి వచ్చేసానండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని తెలియచేస్తూ వచ్చేయండి శారీస్లోకి. ఇది కాటన్, హెవీ క్వాలిటీ కాటన్ చీర అండి. కాటన్ చీరకి ఇలా పైపింగ్ వేయించి బాటిల్ గ్రీను రస్ట్ కలర్. ఒక చీర ఓపెన్ చేస్తాను ఊరినే, అంటే అన్నీ ఫ్రంట్లే. ఇది పౌటెన్స్ అండి. శారీ అంతా ఇలా ఉందంటే నేను కిందకి చూపిస్తున్నాను కొమ్మ. ఇది బ్లౌజ్ స్క్రీన్ షాట్ రస్ట్ కలర్ అండి. అంటే మంచి క్రేప్లో బాగా అడుగుతారు కదా ఈ చీర. అన్నీ ఓపెన్ చేయనండి, ఊరికి ఇలా చూపించేస్తాను. ఇదిగోండి స్క్రీన్ షాట్. ఇది మెహందీ అంటే కాకి కలర్. యూనిఫామ్ ఉంటుంది కదా పోలీసులు, కండక్టర్లు, ఆటో ఎవరికైనా యూనిఫామ్ కలర్ ఇది. దానికి మెరూను, మెరూన్ పైపింగ్తో, మెరూను బ్లౌజ్తో. ఇదొకటి ఏసీ పెట్టేసుకున్నానండి, ఉడికొచ్చేస్తుందని. అయినా సరే లైట్కి చెవట పడుతుంది ఫేస్కి. అన్నాను కదా మొన్న వీడియోలో, ఇల్లు బద్దలు కొట్టేసైనా సరే ఏసీ పెట్టేసుకుంటాను నెక్స్ట్ వీడియోలు తీసేటప్పుడు. కానీ పద్మ గారు ఏదన్నా అందనుకోండి చేసే చూపిస్తుంది. కిందకి చూపిస్తున్నాను ఇలా ఉంటుంది, ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ ప్రింట్ లాగా. పింక్ అండ్ బ్లాక్ అండి, ఇది మెరూన్ కాదు, పింక్ అండ్ బ్లాక్. ఓపెన్ చేస్తే మడతలు నలిగిపోతాయి. ఊరికే ప్రింట్ బాగుందని చూపించాను. ఇది హెవీ క్వాలిటీ పైపింగ్ వేసిన కాటన్ చీర అండి. దాంట్లో ఇది బ్లూ, బ్లూలోనే రెండు వచ్చినాయి కానీ ప్రింట్లు మారుతాయని. ఇది ఒకటి, ఈ బ్లూ మాత్రం నీలిమంది బ్లూ అండి. ఇదేమో పింకు కానీ మీకు కొంచెం బ్రైట్గానో లైట్గానో కనిపించవచ్చు, కొంచెం బ్రైట్గా ఉంటుంది కానీ మంచి కలర్ అండి. ఇది ప్రింట్ ఇలా ఉంటుంది, స్క్రీన్ షాట్ తీసుకోండి. అదే బ్లూ ప్రింట్ మారుతుంది. ఇదండి అలా ఉంటుంది బ్లూ. ఇది బ్లౌజ్, ఇందాక చూపించిన బార్డర్ అది వేరు, ఇది వేరు. గెంజి మరకలు కింద ఉంది, అక్కడక్కడ అదే చూస్తున్నా. స్క్రీన్ షాట్ ఇది బ్లాక్ అండ్ రెడ్. ఇదిగోండి పైపింగ్ తోటే ఇది బ్లాక్ అండ్ రెడ్. ఇవి ఓపెన్ చేయాలంటే మడతలకు లేట్ అవుతుందని ఓపెన్ చేయట్లేదు. ఇది లైట్ కలర్ అండి, బాగుంది కలర్ కాంబినేషన్. ఇది పౌటెన్స్ శారీ అంతా అలా ఉంటుంది, బాగుంది రస్ట్ కలర్ క్రీమ్ కలర్. స్క్రీన్ షాట్ ఇది కూడా పింకే, ఇందాక చూపించిన పింక్ లాంటిది. ఇది గ్రీన్ కాంబినేషన్ అండి, బ్లౌజ్ గ్రీన్ వస్తుంది. స్క్రీన్ షాట్ ప్రింట్ చిన్న ప్రింట్ బాగుంది. ఇది నాకు ఇష్టమైన, ఫస్ట్ ఒకటి చూపించాను, నా ఫేవరెట్ కాంబినేషన్ అన్నమాట. ఇలా ఉంటుంది రస్ట్ అండ్ బాటిల్ గ్రీన్. ఓపెన్ ఒక చీర చేశాను కదండి, అలాగే ఉంటాయి, పింకులు ఎక్కువ వచ్చినాయి. ఇందాక పింక్ అండ్ బ్లాకే, ఇది కూడా ప్రింట్ బాగుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఇవి పైపింగ్ వేసిన హెవీ క్వాలిటీ కాటన్ చీరలు అండి. ఇవి రెడ్ అండ్ బ్లాక్ స్క్రీన్ షాట్. మంచి మిర్చి రెడ్ అండి, మెరూన్ కాదు. ఇది కూడా పింక్, ఇందాక బ్లాక్ ఇచ్చాం కదా, ఇప్పుడు గ్రీన్ అన్నమాట. కలర్తో మీరు అందరూ ఏం చేస్తున్నారంటే మొత్తం నన్ను మార్కు స్క్రీన్ షాట్ తీసి మొన్న నిన్న కాక మొన్న వీడియో రిలీజ్ అయిన దాంట్లో నా చీర బాగుంది అలాంటి చీర చేసి పెట్టమని. ఇది ఇక్కడ నుంచి క్వాటాలు వచ్చినాయండి. ఇవి ఇంకో రెండు ఉన్నాయి పైపింగ్ చీరలు. పైపింగ్ చీరలు అయిపోయాక క్వాటాలు చూపిస్తాను. ఇది కూడా రెడ్ అంటే ఇది మెరూన్ అండి. ఇందాక చూపించింది రెడ్ పెసలు గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా లైట్ కాకీ కలర్ చెప్పాను కదా, కాకీ కలర్ మెరూన్ కాంబినేషన్. ఇవి పైపింగ్తో ఉన్న కాటన్ చీరలు అండి ఇంతవరకు. ఇవి ఇంక ఇక్కడి నుంచి కోటా చీరలు పింక్ అండి, ఆరెంజ్ షేడ్. ఇది కోటా, కోటా ప్రింటెడ్, దాంట్లోనే ఎల్లో అండ్ గ్రీన్ బిందులు చెంబులు ఇగోండి, బోరాలు కలసాలు. ఇదొకటి గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్. స్క్రీన్ షాట్. ఇది పెసల గ్రీను రెడ్ అండి. ఇవన్నీ కోటా చీరలు, ప్రింటెడ్ చీరలు. ఇంకా ప్లేస్ మార్చకుండా ఒకచోటే, ఇక్కడే ఏసీ ఉంది కాబట్టి ఇక్కడే చేయాలనుకుంటున్నాను. ఇదొకటి బ్లాక్ అండ్ ఎల్లో క్రాస్ డిజైన్. ఈ డిజైన్తో బాగా ఇష్టపడుతున్నారు, ఈ డిజైన్ బాగుంటుంది అన్నట్ల మీద వస్తుంది. బ్లాక్ అండ్ ఎల్లో సూపర్ కలర్. ఇది టెంపుల్ వచ్చిందండి. ఇది ఇది ప్యారెట్ గ్రీను, పికాకు గ్రీన్. ఇది కాకపోతే మీకు బ్లూలా కనిపించవచ్చేమో, మంచి గ్రీను. నేను బ్లూ అడిగితే మీరు గ్రీన్ పంపించారు మేడం గారు అంటారు, అందువల్ల కొంచెం ఆలోచించి ఆర్డర్ చేసుకోండి ఈ చీర మాత్రం. ఇది ప్యారెట్ గ్రీన్ అండి. ఈ చీర వరకు మీరు కొంచెం చూసి ఆర్డర్ చేసుకోండి. ఇది పోలీస్ యూనిఫామ్ కలర్ అండి. నేను పెన్నాడు వంకాయ అంటాను కదా, ఆ కాంబినేషన్ వైలెట్ కలర్. స్క్రీన్ షాట్. ఇది పింక్ అండ్ బ్లాక్. ఇవన్నీ ప్రింటెడ్ కోటా చీరలు ఇక్కడ వరకు. బ్లాక్ అండ్ వైట్. ఇది కలంకారీలో కోటా బ్లాక్ అండి, అంటే రెండు ఉన్నాయి. ఇదే కోటాలోనే కలంకారీలో, అంటే చీరంతా ఇలా ఉంటుంది బ్లాక్ కింద పైన అలా బార్డర్తో. ఇది పౌటంచు. ఇది బాగా 5'6" 5'7" హైట్ ఉన్నవారు కొంచెం ఆలోచించి ఆర్డర్ తీసుకోండి. ఇవి పన్న, ఈ మెటీరియల్ పన్న ఎక్కువ రాదండి లెంత్. ఇది పౌటంచు అండి. శారీ అంతా ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్. ఇది ఏం కాదు, గెంజి మరక అంతే. అంటే కింద డస్ట్ ఏదో అయింది, కర్రకు చుడతారు కదా రోలింగ్కి, దానికి ఉన్న పేపర్ ఏదో అంటుకుందండి, పోతుంది వాష్లో. ఇది కలంకారీ ప్రింట్తో బ్లాక్ శారీ. ఇది కూడా సేమ్ అలాంటిదే, కొంచెం ప్రింట్ డిఫరెంట్ ఉండొచ్చు, సేమే. ఇవి కోటా చీరలు అండి. ఇంక ఇక్కడికి వస్తే ఇవి చందేరి చీరలు. చందేరి ఇదిగోండి బార్డర్ చూడండి, కంచి బార్డర్ వచ్చింది. ఇది చందేరి శారీ అండి. ఇది కొంచెమే ఇస్తాడు పళ్ళు ఇలాగా. ఇది పౌటంచు. ఇదే ప్రింటెడ్ బ్లౌజు, శారీ అంతా అలా ఉంటుంది ఇలా బార్డర్ వచ్చి. తాళం వెనక్కి తిప్పండి అమ్మా. ఇది చందేరి అండి శారీ.
స్క్రీన్ షాట్. ఇది మెరూన్ కలర్. చందేరీలు బాగానే అడుగుతున్నారు. ఇవి ప్రింటెడ్. ఇదొకటి పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్. శారీ అంత అలా ఉంటుంది. ఇది పౌటంచు ప్లెయినే బ్లాక్ది బ్లౌజ్. స్క్రీన్ షాట్. ఈ చీరలు కాస్ట్లీగా ఉంటాయి, బాగుంటాయండి చీరలు. చందేరి అంటేనే అసలు అందం చీర. ఇంకా నేను కట్టుకున్న చీరకు వస్తే 10 సంవత్సరాలు అవుతుందండి. ఈ క్వార్టర్ చీర మీద ప్రింట్ వేయించుకున్నాను. అప్పట్లో చాలామందికి వేయించాను, అంటే ఇంట్లో, బయట కాదు, సేల్స్ కాదు. బాగా కాస్ట్, ప్రింట్ కాస్టే 2500-2800 ఇది. ఇది కూడా చందేరి చీరే. ఈ వంగపువ్వు రంగు. ఇది కొంచెం వేస్తాడు పౌటంచు. ఇది బ్లౌజు. శారీ అంతా ఇలా కలంకారి ప్రింట్తో. ఇది మంచి ఇంకు బ్లూకి వైలెట్ కలర్ కాంబినేషన్ అండి. మీరు కట్టుకున్న చీర బాగుందని నన్నే స్క్రీన్ షాట్ తీసి పెట్టి ఇచ్చినా నేను ఈ చీర మీకు ఇవ్వలేను. ఎందుకు అంటే క్వాటా చీర ప్లెయిన్ చీర కాస్ట్ కంటే కూడా ప్రింట్ కాస్ట్ చాలా ఎక్కువ. ప్రింట్ 2500. ఈ ప్రింట్ వేయించాలి అంటే ఇదిగో ఈ ప్రింట్ ఇలా ఉంటుంది మొత్తం. పౌటంచుకి ఇలా వేయించుకుని ఇదే బ్లౌజ్ వేయించుకున్నాను అనమాట నేను ఇలాగే ఈ ప్రింట్. ఇప్పుడు ఈ బ్లాక్ కూడా లేదండి ఇలా చీర వేయిందామన్న మందారాలు. ఇది కూడా చందేరి చీర. ఇది పౌటంచు. ఇదే పింక్ కలరు బ్లౌజు. శారీ అంతా ఇలా ఉంటుంది. బ్లౌజ్ ఎలా వచ్చిందో చూపించలేదని కంపల్సరీ అంటే ఏదో ఒకటి అడగాలి కాబట్టి అడుగుతున్నారు. విసిగించేవాళ్ళు 10-20 చీరలు కావాలని ఉరికే రేట్లు తెలుసుకోనకి పెట్టచ్చు. 1-2 పెడితే మోడల్కి ఒకటి నేను చెప్తానండి. స్క్రీన్ షాట్ తీసిన ప్రతి ఒక్కరికి నేను చెప్తాను కాస్ట్. ఎవరి వీడియోలు వాళ్ళు, ఎవరు బిజినెస్లు వాళ్ళు, ఎవరి సెలెక్షన్ వాళ్ళది. ఒకరితో ఒకరు కంపేర్ చేయలేం. క్వాలిటీలు ఉంటాయి కదా, చెప్పేసినంత మాత్రాన అవదు. ఇది ఏం బ్లూ అంటారు, మంచి రామా బ్లూ ఏదో అంటారు. కొంచెం లైట్గానో డార్క్గానో కనిపించవచ్చు, బాగా బ్రైట్గా కనిపిస్తుంది అంటున్నారు. చందేరి కాబట్టి చాలా మంచి కలర్ అండి. ఇది పింక్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్. అదిగో మీరు అలా డిసైడ్ అయ్యి పర్వాలేదు పద్మగారు చెప్పారు, పద్మగారు మాట మీద నమ్మకం ఉంది, నాకు కలర్ బాగుంటుంది అనుకుంటేనే ఆర్డర్ చేసుకోండి. నేనేమో ఈ రంగు అనుకోలేదు, మళ్ళీ ఈ రంగు వచ్చింది మేడం గారు నేను రిటర్న్ చేస్తాను అంటే ఒకటే చెప్తున్నాను, డ్యామేజ్ ఉంటే మాత్రం రిటర్న్ తీసుకుంటున్నాను. నచ్చలేదు అంటే చేయనండి. ఇక్కడ వరకు చందేరులు. ఇక్కడ నుంచి ఇది మంగళగిరి హ్యాండ్లూమే. ఎప్పుడో ప్రింట్కి ఇచ్చి వస్తే నెల 15 రోజులకు ఇప్పుడు వచ్చినాయండి చీరలు. ఓ 4 చీరలు చేయించాను. ఇది పౌటంచు. శారీ అంతా ఇలా ఉంటుంది. బాగా అడుగుతారు ఈ చీర, వారి కోసమే చేయించాను. బ్లౌజ్ అంతా కూడా ఇలా ప్లెయిన్ ఉండి ఓన్లీ ఇలా హ్యాండ్కి బార్డర్ వస్తుంది అంతే. అది కూడా ఒకసారి చూపించేస్తే ఓపెన్ అయిపోదు. ఇదిగోండి ఇది బ్లౌజ్ పాలిష్ అయిపోయి వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్. అదిగోండి ఓన్లీ హ్యాండ్కి బార్డర్. ఈ ఇప్పితే పనికిరావండి, ఇప్పపోతే చూపించలేదు అనుకుంటారు. అదిగో ఇలా అయిపోయింది చీర. తర్వాత ఫోల్డ్ చేస్తాను. అది మంగళగిరి హ్యాండ్లూము. ఇది ఆర్గండి చీర అండి, అంటే మోడల్కి ఒకటి చేయించాను. ఇది క్రీమ్ కలర్లో, ఇది ఆర్గండి మెటీరియల్. పన్న బాగుంటుందండి, ఎంత హైట్ ఉన్నా చీర కూడా పెద్దగా వస్తుంది. అదే ప్రింటు ఫస్ట్ చూపించింది మంగళగిరి హ్యాండ్లూము. ఇదైతే ఆర్గండి చీర, కొంచెం లైట్ చపాతీ పిండి కలర్ అన్నమాట, వైట్గా ఏముండదు. చాలా పెద్ద పన్న ఉంటుంది. తర్వాత చీర కూడా పెద్దగా వస్తుంది. దీనికి ఫుల్ ప్రింట్ వేయించానండి బ్లౌజు. నాది ఫుల్ ప్రింట్ కావాలని ఫ్రెండ్ అడిగారు, వారి కోసం చేయించాను ఈ చీర. కాటన్ చీరే కదండి, అంత రేట్ అంటే చీరలను బట్టి రేట్లు ఉంటాయండి. నా అన్నీ కోటిలోనో జనరల్ బజార్లోనో కొన్ని చీరలు కాదండి. ప్రతిదీ నేను ఐటెం కొనుక్కొని ప్రింట్లు చేయించుకుంటాం వల్ల కాస్ట్లీగానే ఉంటాయి. ఇది మంగళగిరి పట్టు చీర అండి, ప్లెయిన్ పట్టు. పట్టు కూడా చేయించాను ఇలాగ.
ఇగోండి కుచ్చులు వచ్చినాయి కదా, ఇది పట్టు. అంటే ఒకటి హ్యాండ్లూము అంటే కాటను, ఒకటి ఆర్గండీ, ఒకటి పట్టు. మూడు చీరలు మీకు చూపించాను. ఇది బ్లౌజు ప్లెయిన్, ఓన్లీ హ్యాండ్కి మాత్రమే బార్డర్ వస్తుంది. ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది పైపింగ్ బ్లాక్ తోటన్నా మెరూన్ తోటన్నా పైపింగ్ చేయించుకుంటే బ్లౌజు సింపుల్గా కుట్టించుకుంటేనే చాలా అందంగా ఉంటాయండి. బోట్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ, ఇవి ఇందులో మూడు చీరలు. తర్వాత ఈ చీర కూడా హెవీ క్వాలిటీ కాటను, అంటే కొంచెం నెట్ వస్తుందండి ఇలాగా. సెల్ఫ్ వైట్ తోటే ప్రింట్ వైట్ చీరకి అయితే ఇలా త్రిబుల్ కలరు. ఇది కూడా ఇలా డై చేయించి ఇలా ప్రింట్ చేయించాను. ఉరికే నేను ఒకటి చేయించుకుని ఫ్రెండ్స్ వరకు నాలుగు చేయించాను. మీకు కూడా చూపిస్తున్నాను, ఎవరికన్నా కావాలి అంటే చేయించి పెట్టగలుగుతాను. కానీ ఇది కాస్ట్ ఉంటుందండి. నేను ఏ చీర ఏ చేయించినా ఇది బ్లౌజు రేట్ అయితే బాగానే ఉంటుంది. మీరు తక్కువ రేట్లు కాటన్ చీరతో పోల్చేసుకుని వచ్చేస్తుందని అనుకోకండి, అది కూడా చెప్తున్నాను మీకు. స్క్రీన్ షాట్. ఇవి స్పెషల్గా చేయించినవి, ఇంక ఇక్కడ నుంచి సూపర్ నెట్లు వచ్చేసినాయి అండి, ఎల్లో అండ్ బ్లాక్. ఇది కుచ్చిళ్ళలో పెద్ద టెంపుల్ అండి. పౌటంచు బ్లాక్, బ్లౌజ్ కూడా బ్లాక్, ఎల్లో అండ్ బ్లాక్ సారీ. ఇది పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది పౌటంచ్ అండి, కుచ్చిళ్ళలో ఇలా పెద్ద టెంపుల్, అదే బ్లౌజ్ వస్తుంది ఇలా. స్క్రీన్ షాట్. మంచి దమయంతి పచ్చ అంటారు కదా ఆ పచ్చ. స్క్రీన్ షాట్. ఇది కూడా కాకి కలర్, పెన్నాడ వంకాయ కలర్ అంటాను కదా, క్రాస్ డిజైన్ ఇలాగా. ఇది పౌటంచ్ అండి, శారీ అంతా అలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. స్క్రీన్ షాట్. నా పక్కన ఒక అమ్మాయి ఉంటే ఇలా ఓపెన్ చేసి ప్రతిదీ చూపించవచ్చు, మీకు బాగా కనిపిస్తాయి. నాకు ఎవరి పని నచ్చక హెల్ప్కి వస్తానన్నా కూడా పెట్టుకోవట్లేదు, నచ్చదు. ఫస్ట్ నలిపేస్తారు భయం చీరలు. ఇది మస్టర్డ్ అండ్ బ్లాక్, అలా టెంపుల్సే ఉంటుంది ఇలా బార్డర్లో. పళ్ళు బ్లాక్ వస్తుంది, బ్లౌజ్ బ్లాక్, చిన్న టెంపుల్. ఇది కూడా చిన్న టెంపుల్, వైలెట్ కలర్ అండి, కాకి కలర్, మెహందీ గ్రీన్ అంటే మనం హెన్నా పెట్టుకునే పౌడర్ కలర్ అన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నాకు ఇష్టమైన కలర్ చెప్తాను కదా, రస్ట్ అంటే ఆరెంజ్ కలర్, బాటిల్ గ్రీన్. ఇది అటు ఇటు బార్డర్ అండి చీర. కొంతమంది పద్మగారు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చీరల గురించి, అసలు మేము దగ్గరుండి చూసినట్టుగా చెప్తున్నారని చాలా ఏమనాలని ఎప్రిషియేట్ చేస్తున్నారు అనాలి నన్ను చాలా. ఇది పౌటంచ్ అండి, ఇది కుచ్చిళ్ళలో టెంపుల్ వస్తుంది అలా. అది కుచ్చిళ్ళలో టెంపుల్, ఇదే బ్లౌజ్. బాగుంది కదా ఈ కాంబినేషన్ కూడా, ఎల్లో అండ్ గ్రీన్. ఈ చీరలు ఇలా చూడటం కంటే మంచి బ్లౌజు బాగా స్టిచ్ చేయించుకుని కట్టుకుంటే బాగుంటాయండి, కాంబినేషన్లు బాగున్నాయి. సూపర్ నెట్లో ఒకటి బాగా అడుగుతున్నారండి చీరలు, మెటీరియల్ బాగుంది మేడం, మీ రేంజ్ ప్రింట్లు కూడా బాగుంటున్నాయని. స్క్రీన్ షాట్. ఇది ఇది కూడా గ్రీన్ అండ్ పింక్. ఇది అటు ఇటు బార్డర్, దీన్ని చూపించడానికి ఏముండదు. ఇది అటు ఇటు బార్డర్, పళ్ళు మాత్రం పింక్తో వస్తుంది. ఇది పింక్ అండ్ బ్లాక్, ఇది కూడా కుచ్చిళ్ళలో టెంపుల్, పౌటంచ్ అండి. అది అది పౌటు, అదిగోండి అది పళ్ళు, అది కుచ్చిళ్ళు, ఇది బ్లౌజ్, కుచ్చిళ్ళలో టెంపుల్ అండి. అది స్క్రీన్ షాట్. ఇంకా లాస్ట్ వన్కి వస్తే
కొత్త కలర్ వచ్చింది, నాకే అర్థం కాలేదు ఈ కలర్ ఏమని చెప్పాలో. ఆరెంజ్ బాగా ఆరెంజ్ కలరే. ఇది పింక్ అండి పళ్ళు. అది శారీ అంతా ఇలా ఉంటుంది. పళ్ళు బ్లౌజు మాత్రమే పింక్ ఇచ్చారు, చీర అంతా ఆరెంజ్ కలర్ వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ అన్నమాట. అలాగా పళ్ళు బ్లౌజు మాత్రమే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. పళ్ళు బ్లౌజు పింక్, చీరంతా ఆరెంజ్. అంటే కమలాకాయలు ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి కదా, ఆ కలర్. ఇవేనండి శారీస్. మీకు ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే మీకు నేను కాస్ట్ చెప్తానండి. మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకుందరు కానీ. తర్వాత నా ఛానల్ కొత్తగా ఎవరన్నా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అని తెలియజేస్తూ, ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 47,000 సబ్స్క్రైబర్ క్రాస్ అయిపోయానండి మీ అందరి సహకారంతో. ఇలాగే ఇంకా నా పైన మీ అందరూ ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటూ మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. నమస్తే.